ప్రగతి ధర్మానం. గత కొన్నేళ్లుగా మద్యపాన నిషేధం అమలు అవుతున్న గ్రామం కాగా, ఈ మధ్య మళ్లీ అమ్మకాలు మొదలవుతుండడంతో గ్రామస్తులంతా సభ ఏర్పాటు చేసి ప్రగతి ధర్మానంలో ఎవ్వరూ మద్యం అమ్మరాదు, తాగరాదు అని తీర్మానం చేశారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులను ఈ కార్యక్రమానికి పిలిచారు. ఎవరు మద్యం సేవించినా అమ్మినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామస్తులంతా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము అమలు చేస్తామని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చెప్పారు. మీరు మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. మనం మాత్రం గ్రామ ప్రజల చీరు, మన పోలీస్ వాళ్ళ చీరు, మనకు ఒకటి మాత్రం న్యాయం చేసుకోవాలి. మన ఊరికొకటి మనం కొంచెం కంట్రోల్ కావాలి. మనం కొంచెం కంట్రోల్ అయితే మన ఇంకా పిల్లలు కూడా పెళ్లికస్తారు. మన మీద అప్పినంత వాళ్ళు రారు. కానీ చిన్నగా పెద్దగా గ్రామ పెద్దగా ఉన్నారు, వాళ్ళని చెప్పుకోలేదని ఇబ్బందులు ఉంటే మనం మాత్రము దయచేసి చెప్తున్న పెద్దలకు మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. గ్రామాన్ని మనము ఏ విధంగా పాడు చేస్తున్నామంటే అది చెప్పలేనంత విధంగా అది తయారవుతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క మద్యపానం, మందు తాగడం వల్ల మన కుటుంబాలు, మన బతుకులు చాలా విధంగా మరి చిందులైపోతున్నాయి. అవి కారణం మందు. గతంలో నేను సర్పంచ్గా నేను కూడా రోజు నాకు ప్రతిరోజు ఒక మూడు మూడున్నర దాకా అసలు నాకు నిద్రపోలేస్తాను. ఒకరు అన్నా నా భర్త పోతున్నాను, చిన్నపిల్లలు అన్నా శంకరన్న మా డాడీ బాగా ఆడచ్చి నన్ను కోరుతుండ్రు, మా అమ్మను కోరుతుండ్రు, మా అమ్మ దాసనం వేసుకుంటుంది, మా డాడీ భూషణ పెట్టు ఆడబెట్టి పోతుండ్రు, లేదు మా డాడీ ఉరేసుకుని పోతుండ్రు అని విధంగా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నేను అక్కడికి వెళ్ళి కూడా నా సాధ్యమంత మట్టి కూడా నేను అక్కడికి సర్దుమనపడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, నేను చేస్తున్నా. దానికి కారణం అన్నగారు, మీరు పెద్ద మనుషులు సార్ అన్నట్టు ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు. మీరందరూ ఎందుకు చూస్తున్నారంటే ఈ యొక్క మద్యపానాన్ని మనం గంజేద్దాం అన్న ఉద్దేశంతో మీరు అందరూ కూర్చున్నారు, అది సంతోషమే. కానీ ఈ యొక్క తాగడం ఏ విధంగా వస్తుందంటే మీ తండ్రిలో మీరున్నారు, పిల్లలుగా మేమున్నాం. మమ్మల్ని చెడగొట్టేది మీరే సార్. మమ్మల్ని చెడగొట్టేది ఎవరైతే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మీరే మనం చెడగొడుతున్నారు. ముఖ్య ఎవరో మాకు ఏ గురించి వచ్చి మనం చెడగొట్టలేరు, కాబట్టి మీరే వచ్చి మనం చెడగొడుతున్నారు. అందుకు కారణం ఏంటంటే మీరు తాగడం వల్ల మేము అక్కడ చూస్తున్నాం, మీరు కూడా చూస్తున్నారు. తండ్రి ఒక పక్కన, కొడుకు ఒక పక్కన, కొడుకు టీం కొడుకుకే, తండ్రి టీం తండ్రికే. ఈ విధంగా తరస్థానం తాగే మందు తాగొద్దు. మందు త్రాగడం వల్ల ఇంకొకటి ఏంటంటే, దయచేసి మందు అమ్మే ఇప్పుడు మన ఊర్లో ఉన్నారు, వాడకొక్క మందు షాప్ అయిపోయింది, అది అందరు తెలుసు. ఇంకెందుకంటే ఎందుకు మందు అమ్మడం బంద్ చేయడం అంటే అందరు తాగుతున్నారు ఈ రోజులలో. తాగడం అనేది సరే సార్ వాళ్ళు చెప్పినట్టు, మన పంతులు సార్ గారు చెప్పినట్టు ఒకప్పుడు రాజుల కాలంలో ఉండేది. వాళ్ళ డబ్బు బాగా ఉన్నది కాబట్టి వాళ్ళు విశ్రాంతి కోసమో దేనికోసమో తాగేవాళ్ళు. మనకు రెక్కాడితేనే తొక్కాడుతుంది అన్న బతుకులు. ఆ రెక్కాడిన బతుకు మొత్తం తీసుకుపోయి మాని కుంపలే పోతుంది, నీ కుంపెట నిండాలి మరి చెప్పు. పిల్లం పిల్లల్ని పట్టించుకునే బాధ్యులు కావా నువ్వు? అదొక్కటి ఆలోచించండి ఫస్ట్. ఇప్పుడు ఇంతమంది ఆలోచిస్తున్నారు, ఒక ఎవరు ఫీల్ కావద్దు. ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే, డబ్బున్న వాళ్ళు ఎక్కడో తీసుకొస్తాడు, ఇంత తాగుతాడు, పంటాడు, మళ్ళీ పొద్దున పోయి డ్యూటీకి పోతాడు. ఆడ భలే ఏదో ఎవరమ్మా, మన మధ్య తరగతి వాళ్ళే. కళ్ళు దుకాణం బంద్ చేసిర్రు, ఆడి పోతున్నారు. ఫోన్ల మీద అరే రారా అంటే రారా, ఒక 20 మంది కూర్చుంటారు. ఇంట్లో కూరగాయలకు నేను పోయి అడిగిన, అక్క ఏం కూర అంటే పలుచు పులుసు. 100 రూపాయలు కోటరికి వస్తాయి కానీ 10 రూపాయలు కూరగాయలకు రావు మనకి. అంటే ఎంత దిగజారిపోయింది మద్యపానం వల్ల. అన్న దయచేసి మీకు అందరికి చెప్పేది ఏంటంటే, తాగితే మీరు మనుషులు కాదు, తాగితే ఎవరు మీ కంటికి కనిపించరు. తాగకున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, నా కుటుంబం బాగుపడాలి, నేను ఎంతో చేస్తాను ఆలోచిస్తావు, 100 రూపాయలు సంపాదిస్తావు, కైకిలిపోతావు నా కుటుంబం కోసం.
రాత్రి ప్రతి ఇంట్లో కూడా మనం ప్రతిరోజు చూసిన దృశ్యం ఇది. తాగుడు వల్ల మనిషికి కేవలం ఆ గంట మాత్రమే మత్తుతలేము, ఆ తర్వాత మొత్తం కూడా అనారోగ్యమే. మీరు ఏమనుకుంటున్నారు అంటే గుడమా పోయింది, గుడమా తాగితే చస్తారు, ఎడమంది తాగితే చావాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు. గుడమా తాగితే 5 సంవత్సరాలు చచ్చేటోడు, ఎడమంది తాగితే 7 సంవత్సరాలు చస్తారు, అంతే తేడా ఏముండదు. రెండు తిరిగే ఒకటే ఊళ్ళో తయారు చేస్తారు, ఒకటే కంపెనీలు తయారు చేస్తారు. ఎక్కడికి వెళ్తారు అనుకుంటారు మీ దేశం తెలియదు. సరే నేను ఎలాగో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కాబట్టి లిక్కర్ గురించి మీకు కొంత ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మీరు తాగేదంతా ప్రమాణంగా అంటే బాటిలింగ్ చేసినటువంటి మూత బిగించి సీల్ చేసినటువంటి మందు తాగుతారు కదా, అది ఎట్లా తయారైతే తెలుసా మీకు? చక్కెర తీసుకుపోయి నీళ్ళలో ఆడించిన తర్వాత దాని పాండ్లో మొత్తం బయటికి తీసిన తర్వాత జ్యూస్ అంతా బయటకు వచ్చిన తర్వాత మిగిలిపోయిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మొలాసిస్ అంటాం, దాంట్లో నుంచి వస్తుంది. అంటే మనం ఏదైతే చక్కెర తినడానికి పనికిరాదు, చక్కెర తీసుకున్నాం ఇక తినడానికి పనికిరాదని పక్కకు పడేసిన మొలాసిస్ ఏదైతే ఉందో ఆ మొలాసిస్ నుంచి వచ్చేదే రెక్టిఫైడ్ స్పిరిట్, ఆ స్పిరిట్ నుంచి తయారు చేసేదే ఈ మందు. నీకు బ్రెండ్ఫైడ్ కావచ్చు, రాజస్టాక్ కావచ్చు, దాని అయ్యే కావచ్చు, దాని అమ్మ కావచ్చు, ఏదైనా సరే తయారయ్యేది మొలాసిస్ నుంచే. అంటే మనుషులకు పనికిరాదని తీసి పక్కకు పడేసిన దాంట్లోకి వచ్చేదాన్నే మన మందు అని చెప్పేసి రోజు సాయంత్రం ప్రమాణం తాగుతుంది. మనం తాగుతున్నాం, మనల కోసం వచ్చినట్టు కోసం వాళ్ళు తాగుతున్నాం. మన ఈ విషయాలు కాదని ఎవరైనా అమ్మటం మొదలు పెడితే మాకు ఇన్ఫామ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళని మేము పట్టుకుంటాం, అదేవిధంగా కేసులు నమోదు చేస్తాం. ఇంకోటి ఏంటంటే మన మన అమ్మకుండా వాళ్ళని బయటవర్ చేద్దాం. మనం 1 సంవత్సరం కాలానికి 1 లక్ష రూపాయలు బయటవర్ చేద్దాం. ఆ విధంగా బయటవర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే పని చేస్తే కనుక ఇంకొకసారి కేసు నమోదు అయితే 5 లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది, లేకుంటే 1 సంవత్సరం పాటు జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. ఈ విధంగా మనం చట్టబద్ధంగా ముందుకు పోయి మీరు అనుకున్నటువంటి ఈ ప్రమాణమైనటువంటి ఈ ప్రతిజ్ఞని అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఈ చైతన్య ప్రవాహాన్ని మేము సహకరిస్తూ మీకు ఎప్పుడు మేము అడగడగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అనుభవించలేక మీరు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. అసలు మీరు ఉండడం వల్ల మేము చచ్చిపోయే కాలం వచ్చింది, నీరన్న చచ్చిపోవాలి లేకపోతే మీనమే తప్పాలని చాలా కేసుల్లో రాష్ట్రంలో మధ్యమాసులు భరించలేక భార్యలు భర్తల్ని రోగులు బండతో కొట్టి చంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ పేపర్లు చదువుతున్నారు, టీవీలో చూస్తున్నాం. తాగుడే మద్యం తాగితే మనిషి మనిషి కాదు రాక్షసుడిగా మారుతుడు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు. మీరందరూ చూస్తుండగా మీ బజార్లోనో మీ ఇంట్లోనో మీ దోస్తో లేకపోతే మీ చుట్టమయ్యోడో మద్యం తాగితే వాడు మనిషే కాదని మనం చెప్పుకునే సందర్భాలు ఉంటాయి. తనలు మార్చుకురావాలి, సిగ్గుండాలి, పిల్లల్ని పెళ్లి చేసుకున్నావా, భార్యలు కానవా, పిల్లలు కానవా, భార్యని పెళ్లి చేసుకున్నావా, సంసారం చేసినవా, పిల్లల్ని కానవా, నా పని అయిపోయిందిగా. వాడు ఎంతమంది వాళ్ళ సంసారం భార్య ఎంతమంది ఆ మనుషులు ఎవరు దగ్గర నుంచి ఎవరు ఏమన్నారు, సొసైటీ ఏమన్నారు, చట్టం ఏమన్నారు, పిల్లలు కూడా ఏమన్నారు, ఎవరు ఏమన్నారు అంటే ఇల్లు పెట్టుకుంటారు, తెంచుకొని వెళ్ళిపోతారు. ఏంటంటే సమాజం కట్టుబాట్లు పిల్లలు మొక్కలు చూసి చాలా మంది సంసారాలు చేస్తున్నారు. ఏదో వాడు పని చేసుకుంటాడు, వాడు తింటే వాడు తింటాడు, వాడు ఇంట్లో వాడు ఉంటాడు, ఎవరు జోలి పోడు, ప్రాబ్లం లేదు. ఈ జాతి ఏదైతుందో వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. నువ్వు తాగినావు, కష్టపడడం, పైసలు సంపాదిస్తున్నావు, ఉండడంలోనే కష్టపెట్టావు, రోడ్డు మీద బండి తెచ్చుకున్నావు, రోడ్డు మీద పోతా ఉన్నావు, బండి ఎవరు నడుపుతున్నావు, నీకు లైసెన్స్ ఉండదు. కానీ ఈ రోజు నుంచి మీ గ్రామస్తులు అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు కాబట్టి మద్యం అమ్మకాలు ఈ గ్రామంలో నిషేధమని నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు కూడా అందరు సంతకాలు పెట్టారు, మేమందరం కూడా ఆ నిషేధాన్ని కట్టుబడుతామని. ఎవరైనా ఈ నిషేధాన్ని కట్టుబడిన నిషేధాన్ని కాదని ఇల్లీగల్ గా అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా గ్రామంలో మద్యం అమ్మినట్లయితే మాకు సమాచారం వస్తే ఎక్సైజ్ శాఖ వారు ఆల్రెడీ హామీ ఇచ్చినారు, ఇన్ఫర్మేషన్ ఇస్తే 15 నిమిషాలు వస్తాం, ఈ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. వారు ఏదైతే హామీలు ఇచ్చారో అదే విధంగా పోలీస్ శాఖ తరఫున ఎస్ఐఆర్ తరఫున మేము కూడా చెప్తున్నాం, దయచేసి మద్యం అమ్మకాలు గ్రామంలో నిలుపుదల చేయండి. లీగల్ గా మీకు అమ్మకానికి అనుమతులు లేవు. ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే మాత్రం చాలా సీరియస్ గా చట్ట పరిధిలో ఎన్ని యాక్షన్స్ తీసుకోవాలని అవకాశం ఉందో, ఎన్ని చర్యలు తీసుకోవడానికి చట్టంలో ఉన్నాయో అన్ని వెతికి వెతికి తీసి మరి చట్టం మీ మీద ప్రయోగించి గ్రామంలో మద్యపానం నిషేధం చేయడానికి మీ అందరి తరపు అందరికి మీ గ్రామానికి సహకారం చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి మరొకసారి పోలీస్ శాఖ తరఫున మీ అందరికి హామీ ఇస్తూ అదేవిధంగా
దయచేసి ఇంత నుంచి డిస్కస్ చేస్తున్నాం మేము. సర్పంచ్ కావాలి సొంత ఏజెండా కాదు, ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు, ఇది ఎవరి వ్యక్తిగత ఎజెండా కాదు.